డాక్టర్ గారు, ఆరోగ్యం విషయంలో మా అందరికి ఎన్నో అపోహలు. మీరు ఇన్ని పటాపంచలు చేసినా కూడా ఇంకా చాలా అపోహలు అలాగే ఉండిపోయాయి. మరి అందుకే ఈ రోజు మన ఎపిసోడ్ లో భాగంగా అపోహ అవగాహనలో అసలు బీపీ గురించి, బీపీ చుట్టూ ఉన్న అపోహల గురించి మాట్లాడుకుందామండి. తప్పనిసరిగానమ్మా. మొదటిగా ఒక్కసారి బీపీ వస్తే బీపీ టాబ్లెట్ అన్నది లైఫ్ లాంగ్ వేసుకోవాలి అన్నది అపోహ అంటారా, నిజం అంటారా? అపోహని మనం నిరూపించవచ్చు, అపోహ కాదని నిరూపించే విషయము మనలో ఉంది. బీపీ అనేది జీవన విధానం సరిగా లేనందువల్ల వచ్చే సమస్య. అందుకని ఆహారములు ఉప్పుని లేకుండా తింటూ, కాస్త వ్యాయామాలు బాగా చేస్తూ, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవిస్తుంటే అసలు బీపీ అనేది వచ్చినా పూర్తిగా పోతుంది. ఒకసారి మందు మొదలెడితే లైఫ్ అంతా వేసుకోవాల్సిన అవసరం ఉండదు, మారినప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. అది మారితే ఎప్పుడు బీపీ 120/80 కంటే తక్కువ నెంబర్లో కనుకుంటే అసలు బీపీకి మెడిసిన్ ఎప్పుడు వేసుకోక్కర్లేదు. ఓకే, ఈ మూడు విధములుగా మనం మార్చుకోనప్పుడు, బీపీ 120/80 అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ సలహా మీద మందు ఎప్పుడు వేసుకోవాల్సిందే, బ్రతికినన్నాడు మందు మింగాల్సిందే. అట్లా రీడింగ్ ఎక్కువ ఉండి నేను మందు వేసుకోకుండా కూర్చుంటానంటే మాత్రం ప్రమాదాలు జరుగుతాయి. బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. అందుకని ఇది ఎప్పుడు 120/80 కంటే తక్కువ ఉండాలి. పైది 110/100 ఉంటే మరీ మంచిది, కిందది 70 అట్లా ఉంటే మరీ మంచిది. ఓకే, ఇది నార్మల్ అంటే రక్తనాళాలు బాగా స్మూత్గా సాగుతున్నాయి, గుండె బాగా రిలాక్స్ అవుతున్నది అని గుర్తన్నమాట. అందుకని గుండెకు స్మూత్గా సాగే రక్తనాళాలు గుండా పంపింగ్ చేయడం చాలా సులభంగా ఉన్నట్టు ఈ రీడింగ్ తెలియజేస్తుంది. ఇలా రీడింగ్ ఉండేటట్లుగా మన జీవనశైలిని మార్చుకుంటే మెడిసిన్ లేకుండా ఎట్లా ఉంటాయి? ఇంతకంటే ఏమి కావాలమ్మా? అవును, డాక్టర్లు కూడా మనకు బీపీ కంట్రోల్ ఉన్నప్పుడు మందు వేసుకోమంటారు. న్యాచురల్గా కంట్రోల్కి తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే మందు వేసుకోమని వాళ్ళు చెప్పరు. అవును, మనం మారట్లేదు కాబట్టి, బ్రతికినన్నాళ్ళు పోదు కాబట్టి మనకి ఎప్పటికీ మందు వేసుకోమని చెప్తున్నారు. అందుకని అలా మారిన వారికి అది కరెక్ట్. అది ఆ మారితే మాత్రం ఇది అపోహగానే నిరూపించవచ్చు మనం. ఇకపోతే రెండవది, డాక్టర్ గారు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఆడవాళ్ళందరూ కూడా గర్భం దాల్చిన తర్వాత కొంతమందికి బీపీ వస్తూ ఉంటుంది. అవునమ్మా. మరి గర్భం దాల్చిన తర్వాత వచ్చే బీపీ ఇంకెప్పటికీ పోదు అన్నది అపోహ, నిజమా? అది అపోహేనమ్మా. ఈ మధ్య గర్భవతులందరికీ కూడా అసలు మెట్లెక్కొద్దు, బరువులు మొయ్యొద్దు, కింద కూర్చోవద్దు, కుదుపుడుగా ఉండే రోడ్లో ప్రయాణించొద్దు, వ్యాయామాలు చేయొద్దు అని ఇట్లా చెప్తున్నారు. మరి కదలకుండా తిని కూర్చునేసరికి బరువు పెరిగిపోతున్నారు, కండరాలన్నీ టైట్ అయిపోతాయి, రక్తనాళాల మీద భారం ఎక్కువ పడుతుంది. అంచేత పైగా గర్భం వచ్చేసరికి ఇది డెలివరీ అవుతుంది, ఆపరేషన్ చేస్తారా లేదా, ఏ రోజు ఏమవుతుంది అనేది ఒక భయం, టెన్షన్ ఎక్కువ ఉంటుంది గర్భవతులకి. వీటన్నిటి కారణంగా బీపీ నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉండటం అనేది, హార్మోన్ చేంజెస్ వల్ల కూడా కొంత జరుగుతుంది. ఇవన్నీ కూడా డెలివరీ అయిన తర్వాత ఉండవు కదా, మళ్ళీ పనులు చేసుకుంటాం, కాస్త వెయిట్ తగ్గుతాం, మళ్ళీ మానసిక ఒత్తిడి పోతుంది. కాబట్టి బీపీ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి గర్భంలో వస్తే లైఫ్ అంతా ఉంటుంది అనేది అపోహ మాత్రమే. అలవాట్లు బాగోకపోతే ఉండే అవకాశం ఉంటాయి, కానీ ఎక్కువ మంది మారతారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితుల వల్ల, హార్మోన్ చేంజెస్ వల్ల కొద్దిగా వచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ భయపడాల్సిన పని లేదు. తర్వాత బీపీ లేకుండా మీరు జీవితకాలం హాయిగా బ్రతకడానికి అవకాశం ఉంది. ఇకపోతే మూడవది, డాక్టర్ గారు, ఇదైతే అసలు అపోహే కాదమ్మా, నిజం, నువ్వు అసలు డాక్టర్ గారిని అడగాల్సిన అవసరమే లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అవునమ్మా. వయసు పెరిగితే బీపీ ఆటోమేటిక్గా వస్తుంది, వయసుతో పాటు వచ్చే జబ్బుల్లో బీపీ కూడా ఒకటే అని అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. ఇది అపోహే నాకు అనిపిస్తుంది, మీరు చెప్తారా దాని గురించి? ఏజ్తో పాటు బీపీ కూడా పెరగటం అనేది సహజమని భావిస్తూ ఉంటారు. అవును. అంటే పైన రీడింగ్ 140/150/160 ఉన్నా, కింద రీడింగ్ 100 ఉన్నా, ఏజ్తో పాటు పెరిగింది కదా, ఏమీ చేయదు అనుకుంటారు. కింద రీడింగ్ 90 దాటి ఉందంటే గుండెకు విశ్రాంతి లేదని అర్థం. కింద రీడింగ్ 100 దాటి ఉందంటే గుండె ఓటీ చేస్తున్నది అని అర్థం. రెస్ట్ తీసుకోకుండా ఓవర్ టైం వర్క్ చేస్తున్నది. అవును. సడన్గా ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి రీడింగ్ ఉంటే. ఓకే. కొంతమంది నాకు ఏజ్ ఉంది కాబట్టి ఈ ఏజ్లో ఇంత ఉండక ఏమవుతుందని మందు వేసుకోకుండా వదిలేస్తారు, ప్రమాదాలకు గురవుతారు. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, రక్తనాళాలు చిట్లిపోవచ్చు, చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇలా ఉంటే ఏమీ కాదని వదిలేయటం చాలా చాలా చెడు. అందుకని ఈ రీడింగ్ మనకేమీ కాదనేది మాత్రం అపోహే. చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఏజ్తో పాటు
బీపీ పెరుగుతుంటే కూడా డాక్టర్ సలహా మీద వెళ్ళాలి, మన అలవాట్లు మార్చుకోవాలి. లేనప్పుడు మాత్రం ప్రాణాపాయ స్థితి తప్పదు. అయితే డాక్టర్ గారు, బీపీ కొన్ని లక్షణాలు ఉంటూ ఉంటాయి, చెమటలు పట్టడము, లేకపోతే ఎక్కువ ఆయాసం రావటము ఇలాంటివన్నీ. ఈ లక్షణాలు లేనంతకాలం మన బీపీ, మెడ నొప్పులని ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అవును, ఈ లక్షణాలు లేనంతకాలం మన బీపీ రీడింగ్ ఎంత ఉన్నా పర్వాలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇదెంతవరకు నిజమండి? రీడింగ్ అనేది కాస్త ఎక్కువ ఉన్నా లక్షణాలు లేకపోతే అసలు మందు వేసుకోకర్లేదని చాలామంది చెప్తుంటారు. ఆమె చాలా అపోహ. భారతదేశంలో 25% మరణాలకి హై బీపీ, గుండె సంబంధమైన సమస్యలతోనే చనిపోతున్నారట. కాబట్టి లక్షణాలు అంటే, కొంతమందికి రీడింగ్ 5, 160, 170 ఉంటుంది, కిందది 100, 110 ఉంటుంది. కానీ ఏ విధమైన లక్షణాలు కనపడవు. వీళ్ళు హాయిగా అన్ని పనులు చేసుకుంటారు, తింటుంటారు, తిరుగుతుంటారు, ఏమీ లేవు. కాబట్టి నాకు ఏ లక్షణాలు లేవు కదా, నేను ఎందుకు మందు వేసుకోవాలనుకుంటారు. లక్షణాలు లేకపోయినా సడన్గా ఒక్కొక్కసారి మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు చెప్పకుండా ప్రమాదాల్లోకి వెళ్ళిపోతారు, హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు. అందుకని ఏ విధమైన లక్షణాలు లేకపోయినా అసలు రీడింగ్ ఎట్లా ఉందంటే గుండెకు విశ్రాంతి లేదని అర్థం. కింద రీడింగ్ 80 అంతకంటే ఎక్కువ ఉందంటే గుండెకు విశ్రాంతి తగ్గుతున్నదని అర్థం. కాబట్టి లక్షణాలు లేనంత మాత్రాన అశ్రద్ధ మాత్రం అసలు చేయకూడదు. కంపల్సరీ మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ వేసుకుంటూనే మన జీవనశైలిని మార్చుకుని రీడింగ్లో తగ్గుముఖం పట్టినప్పుడు క్రమేపీ డాక్టర్ సలహా మీద మందును తగ్గించుకుంటూ వచ్చి మందును మానే స్థితికి వెళ్ళొచ్చు. కానీ సడన్గా మందును కూడా మానేయకూడదు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం మంచి చేతిలో మనం కలిగించకూడదు. ఇక చివరిది డాక్టర్ గారు, మా తాతకి బీపీ ఉంది, లేదంటే మా నాన్నకి బీపీ ఉంది, మా అమ్మకి బీపీ ఉంది, కాబట్టి ఖచ్చితంగా నాకు బీపీ వస్తుంది, ఐఎమ్ ఓకే అన్నట్టుగా చాలామంది బిహేవ్ చేస్తూ ఉంటారు. అవును, మరి ఇదెంతవరకు నిజమంటారు? హెరిడిటరీగా బీపీ వస్తుంది అనేది వాస్తవమేనమా? తప్పేమీ కాదు. హెరిడిటరీగా పేరెంట్స్ నేర్చుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని మనం కూడా వాళ్ళతో పాటు నేర్చుకుని కంటిన్యూ చేస్తుంటే వాళ్ళలాగా బీపీ మనకు కూడా కంటిన్యూ అవుతుంది. మీ తాత అన్నీ యాంత్రికంగా చేయకుండా మాన్యువల్గా చేశారు, మరి మీరు చేయట్లేదుగా. అవును, మరి మీరు తాత ఏదైనా ఉప్పు, మరి మీరు తినటానికి లేదు, మరి అవును మీరు తాతకు ఒత్తిడి లేదు, మరి మీకు ఒత్తిడి ఉంది, వాళ్ళకి పట్టినంత చెమట మనకు పట్టట్లేదు. అందుకని ఆ రోజుల్లో అది కుదిరింది, ఈ రోజుల్లో మనం మార్చుకుంటే ఇవన్నీ కూడా మారతాయి. అందుకని మన హెరిడిటరీగా బీపీ ఒకసారి వాళ్ళకు ఉంది కాబట్టి మనకు వచ్చేస్తుంది అంటే రావచ్చు, ఓకే, రాకుండానూ చేసుకోవచ్చు. మనం కూరలు ఎక్కువ తింటూ, సాల్ట్ తక్కువ తింటూ, కాస్త వ్యాయామాలు తేలికపాటి చేసుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకున్న హెరిడిటరీగా వచ్చే బీపీ కూడా మీరు రాకుండా చేసుకోవచ్చు. ఓకే, వచ్చినా కూడా మందులు లేకుండా తగ్గించుకోవచ్చు. అందుకని మన చేతిలో ఉంది, మన జీవన విధానం మన చేతిలో ఉంది. కాబట్టి మనం మారితే శరీర అవయవాలు శరీరానికి హాని కలగకుండా మారే అవకాశం కూడా ఉంది, గుండెకు భారం కాకుండా ఉండే అవకాశం ఉంది. అంచేత బీపీ సైలెంట్ కిల్లర్ అనేది మాత్రం మరవకండి. అశ్రద్ధ చేస్తే నిలువునా ప్రాణం తీసేస్తుంది, చిటికలో లేపేస్తుంది, అంత ప్రమాదమని మాత్రం మరవద్దు. అందుకని డాక్టర్ల సలహా మీద మందులు వాడుకుంటూ క్రమేపీ మందులు తగ్గించుకుంటూ జీవనశైలి బాగున్నప్పుడు మందులు మానే ప్రయత్నం అప్పుడు చేయండి. మీరు మారకుండా మందులు మానారంటే ప్రాణమే పోతుంది. డాక్టర్ గారు, ఇంతకు ముందు అయితే గనక ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే, ముందు చెప్పుకున్నట్టుగా పెద్దవాళ్ళకి మాత్రమే బీపీ వచ్చింది. అవునమ్మా. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వయసుతో సంబంధం లేకుండా బీపీలు అంటున్నారు. అవునమ్మా. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏదైనా ఉందా? 20-25 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి ఏ లక్షణాలు లేవని మీరు అశ్రద్ధ చేయకుండా, అవును, మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బీపీ 6 మంత్స్కి ఒకసారి చెకప్ చేయించడం, 4 మంత్స్కి ఒకసారి చేయించడం మంచిదండి. ఓకే. ఎందుకంటే వీళ్ళు తినే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ కానీ, అవును, సాల్టీ ఫుడ్స్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, వ్యాయామం చేయటం చేయకపోవటం అనేది, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి పిల్లలకి చిన్న ఏజ్లోనే 15-10 ఏళ్ల పిల్లలకే పక్షవాతాలు వచ్చేస్తున్నాయి బీపీలు వచ్చేసప్పుడు. అందుకని 15 ఏళ్ళు దాటిన వయసు పిల్లలందరికీ తప్పనిసరిగా ఇట్లాంటి చెకప్ చేయించడం మంచిది. వాళ్ళకి ఉప్పు వేసానన్న పేరు కొద్దిగా చప్పగా చల్లి పెట్టుకోవటం తప్ప విపరీతంగా సరిపడా నాకి మరీ ఉప్పు వేసి పెట్టారంటే, నిలవ పచ్చడి టేబుల్ మీద పెట్టి ఎక్కువగా తినిపించారంటే చాలా ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి పేరెంట్స్ మారండి, పిల్లల్ని మార్చుకోండి. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా బీపీ అనేది ఎంత సర్వసాధారణంగా మనకి వినిపిస్తున్నా కనిపిస్తున్నా కూడా చాలా ప్రమాదకరమైన జబ్బు. మరి అందుకే డాక్టర్ గారు చెప్పిన విధానం ప్రకారం అలాంటి అపోహలన్నింటినీ పక్కన పెట్టి బీపీ ఉన్నవాళ్ళు టాబ్లెట్ వేసుకునే విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణ వహిస్తూ, అలాగే మీ ఆహార నియమాల్ని, జీవనశైలి విధానాల్ని మార్చుకుంటే గనక బీపీ రాకుండా నివారించవచ్చు, అలాగే వచ్చిన వాళ్ళు కంట్రోల్లో కూడా ఉంచుకోవచ్చు.